అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు జేసీ పవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో 24వ వార్డ్ రాష్ట్రంలోనే అత్యంత హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. చాలా వేగంగా ఓటింగ్ శాతం జరుగుతున్నది. ఇప్పటికే అన్ని చోట్ల 50% ఓటింగ్ జరిగింది. మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది రాష్ట్రంలోనే ఏకైక హైపర్ సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీగా డిక్లేర్ చేశారు. దానివల్ల పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఉన్నారు. మేము ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చి ఇప్పటి నుంచి అయినా సరే 5 గంటల లోపల మీ ఓట్లు భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా వచ్చేయండి. మీకు ఏ పార్టీ కావాలన్నా పార్టీకి ఎవరూ ఎక్కడ బెదిరించే పరిస్థితి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రం అంతా ఇతరులు వేరే చోట్ల ఒక లా అండ్ ఆర్డర్ లేదు, ఇష్టవచ్చేట్టు చేసుకుంటాం జరుగుతున్నది. ఈరోజు ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఉంది, కానీ బహుపాఠంగానే బయటికి చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి వరకు తెలుగు వైఎస్ఆర్ వాళ్ళు ఏమని 3 నుంచి 5 వరకు మేము రిగ్ చేస్తాము, ఇవి బ్యాలెట్ పేపర్లు, మన ఎలక్ట్రానిక్ కంటే కొద్దిగా కష్టం కానీ బ్యాలెట్ పేపర్లు మేము బయటికి ఈడుస్తాము టీడీపీ ఏజెంట్లని అని సవాలు ఇస్తున్నారు. పోలీసులు దాన్ని నోట్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు. ధైర్యంగా మీరు వచ్చి ఓటు వేసుకునే దానికి పోలీసులు కల్పించాలి. దయచేసి మేము పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. పొద్దు నుంచి మీరైతే చూస్తున్నారు, నన్ను కానీ మా తమ్ముడు అశ్మిత్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ఇంట్లోనే కూర్చోబెట్టారు. మేము బయటికి పోయి ఏం జరుగుతుంది, ఏం అసలు ఓటింగ్ సరళ ఎట్లున్నా అని మా ఏజెంట్లు ఎట్లున్నారు సాఫీ